Hi students, welcome to competitive exams material channel Mariyu current affairs telugu channel andi. So mana 10,000 series of bits video lo next part kostunnanu. So chaala mandi adugutunnaru 10,000 bits leve enti ani. Nenu prati roju oka video upload chestanandi. So na target 10,000 bits. Na videos anne meeru check chesukoni count chesukunte avi so target 10,000 reach avadaniki nenu try chestunnanu. Okay, so na videos anne meeru chudochu current affairs meeda 10,000 bit series ane nenu రాస్తున్నాను టైటిల్లో. సో దాని సీక్వెన్స్లో భాగమే ఈ వీడియో. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి అన్ని ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ఎస్ఎస్సి ఆర్ఆర్బి నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతాయండి. జీ నవలకై బుకర్ ప్రైజ్ పొంది ఇటీవల మరణించిన ఆంగ్ల నవల రచయిత ఎవరు? జాన్ బెర్గర్. 2017 ఏప్రిల్ 20న రాష్ట్రస్థాయి నీరు ప్రగతి కార్యక్రమాన్ని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు? అనంతపురంలో నీరు ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ది సీక్రెట్ ఫుడ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? సో రమణ దీక్షితులు గారు ది సీక్రెట్ ఫుడ్ ఆఫ్ వెంకటేశ్వర అనే పుస్తకాన్ని రచించారండి. 2022లో జరిగే ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? సో చైనా హాంగ్జో వచ్చేసి 2022లో జరిగే ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇస్తుందండి. 2018 జూన్లో షాంఘై సహకార సంస్థ తదుపరి సదస్సును ఏ దేశం నిర్వహించనుంది? చైనా. 2017 మే 14న ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత ఖర్చుతో రాజన్న భోజనం పేరుతో 4 రూపాయలకే పేదలకు ఒక్క పూట భోజనం పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? మంగళగిరిలో. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైనిక దళాల ప్రత్యేక అధికారుల చట్టం కింద ఏ రాష్ట్రం మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది? అసోం. ఇండియన్ ఇందిరా ఎసెంటీనియల్ ట్రిబ్యూట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆనంద్ శర్మ. భారత అమెరికా వాణిజ్య మండలి 2017 సంవత్సరానికి గాను ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డును ఎవరికి అందజేసింది? సో నారా చంద్రబాబు నాయుడు గారికి ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డుని భారత అమెరికా వాణిజ్య మండలి అందజేసిందండి. సమాధుల్లోని 3,000 ఏళ్లనాటి ఈజిప్ట్ మమ్మీల మర్మాలను వాటిని తెరవకుండా చూసే 3D సాంకేతికతను ఏ మ్యూజియం ఆవిష్కరించింది? ఆస్ట్రేలియాలోని ది పవర్ హౌస్ మ్యూజియం. 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లలకు ఉచితంగా సైకిళ్లు ఇచ్చే కార్యక్రమం బడికొస్తాను 2017 ఏప్రిల్ 17న ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రారంభించారు? విజయవాడలో. విశాఖపట్నం నుండి అరకు వెళ్లేందుకు అద్దాల కోచ్ రైలును కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు వీడియో రిమోట్ ద్వారా ఎక్కడ నుండి ప్రారంభించారు? భువనేశ్వర్. ఇటీవల ప్రతిష్టాత్మక ఉడ్రో విల్సన్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? చందా కొచ్చర్ గారు ఉడ్రో విల్సన్ పురస్కారాన్ని అందుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా పుస్తక రచయిత పేరేమిటి? మోహన్ కంద. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా ఇటీవల ఎవరిని కేంద్ర ప్రభుత్వం జనవరి 19న నియమించింది? ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మ. సుస్థిర శాంతి పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు గాను ప్రఖ్యాత వర్ధమాన యువనేత అవార్డును అమెరికా విదేశాంగ శాఖ ఎవరికి ప్రకటించింది? రాజ్ కుమార్. ఇటీవల ఖండాంతర క్షిపణి మినిట్ మ్యాన్ 3కి సంబంధించి ప్రయోగాన్ని ఏ దేశం జరిపింది? అమెరికా. ప్లస్ మైనస్ అనే కవితా సంపటిని వెలువరించింది ఎవరు? ఆర్ విద్యాసాగర్ రావు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్గా ఇటీవల ఎవరిని కేంద్ర ప్రభుత్వం జనవరి 19న నియమించింది? ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మ. సుస్థిర శాంతి పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు గాను ప్రఖ్యాత వర్ధమాన యువనేత అవార్డును అమెరికా దేశాంగ శాఖ ఎవరికి ప్రకటించింది? రాజ్ కుమార్. ఇటీవల ఖండాంతర క్షిపణి మినిట్ మ్యాన్ 3కి సంబంధించి ప్రయోగాన్ని ఏ దేశం జరిపింది? అమెరికా.
ప్లస్ మైనస్ అనే కవితా సంపుటిని వెలువరించింది ఎవరు? ఆర్ విద్యాసాగర్రావు గారు. కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న ఉద్దేశంతో 2025 నాటికి థర్మల్ ప్లాంట్ను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించిన దేశం ఏది? బ్రిటన్. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ది సీ న్యాయమూర్తిగా ఎంపికైన భారతీయురాలు ఎవరు? నీరజ్ చాదా. ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ బేడో ఏ దేశానికి చెందింది? చైనా. చెదిరిన శ్వేత సౌధ స్వప్నం హిల్లరీ క్లింటన్ పుస్తక రచయిత పేరేమిటి? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. 2017 మే 5 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 7 దక్షిణాసియా దేశాలకు విస్తృత ప్రయోజనం చేకూర్చే GSAT-9 ఉపగ్రహాన్ని ఏ వాహక నౌక ద్వారా విజయవంతంగా ప్రయోగించింది? GSLV-F9. ఇటీవల మరణించిన సుర్జిత్ సింగ్ బర్నాల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు? పంజాబ్. ఆన్ బ్యాలెన్స్ అనే ఆత్మకథ ఎవరికి చెందింది? జస్టిస్ లీలా సేత్. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? స్కాట్ పురిట్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది? న్యూయార్క్. మోడ్రన్ మాంక్ వాట్ వివేకానంద మీన్స్ టు అస్ టుడే పుస్తక రచయిత ఎవరు? ఇందోల్సేన్ గుప్తా. బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ను ఏ దేశాలు ఉమ్మడిగా రూపొందించాయి? భారత్ మరియు రష్యా. మిలిటెంట్ల ఏరివేతకు ఆపరేషన్ హిట్బ్యాక్ అనే ప్రత్యేక ఆపరేషన్ను ఏ దేశం నిర్వహించింది? బంగ్లాదేశ్. ఏ దేశాల నుండి అమెరికాకు వలస వచ్చే వారిపై 2017 జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర పరిశీలనకు ఆదేశాలు జారీ చేశారు? ఇరాక్, సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటి అంటే ప్రతిరోజు ఓకే నేను అప్లోడ్ చేసే వీడియో అనేది డైరెక్ట్గా మీ మెయిల్స్కి వచ్చేస్తాయండి. ఓకే, సో నేను నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, నేను జనరల్ సైన్స్, ఇండియన్ జియోగ్రఫీ, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ప్లస్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో త్రూ. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.